సీరియస్ ఇష్యూ ఏంటంటే అరిషత్కి అర్థం అక్కర్ల. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి పెద్ద విచారణ అక్కర్ల, మొత్తం బయట పడిపోయింది. దీన్ని ఎవరు చంపారు అర్థమైపోయింది, పథకం అర్థమైపోయింది, అది దోషులు అర్థమైపోయింది. దీన్ని చుట్టూ బీట్ అవ్వడం పుష్ అనేది అంటే అవసరం లేదు. నైతిక బాధ్యత వహించాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ దీనికి నైతిక బాధ్యత వహించాల్సిందే, ఇంకో మార్గం లేదు. అన్ని రకాలు బయటపడిన తర్వాత ఇది ఇట్లా కొనసాగితే మా చిన్నాన్ని మేము చంపుకున్నామనంటే ఎటు పోతుంది? ఇది ఒక విధంగా అంటే భయంకర మాతాలు వచ్చేసింది. ఈ గ్రామాల్లో కూడా చంపుకోవచ్చు, విపరీతంగా సాక్ష్యాలు ఉన్నా కూడా చంపుకోవచ్చు. ఈ పద్ధతి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభమైంది? బయట ఎక్కడో ప్రారంభమైతే పర్వాలేదు, కానీ స్వయాన వైఎస్ రాజశేఖర గారి కుటుంబం, వాళ్ళ తమ్ముడు కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ కుటుంబం చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం ఇది. చివరికి సిబిఐ పెట్టుకుంటే దాడులు చేస్తున్నారు వీళ్ళు. ఒకప్పుడు సిబిఐని కావాలని కొరింది వీళ్ళే, ఇప్పుడు సిబిఐని ఎదురు దాడి చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇది పద్ధతి ఉంటే ఇక లాండ్ అంటే ఎక్కడికి పోతుంది? ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుందా? రాజకీయ నాయకుల పైన విశ్వాసం ఉంటుందా? మంచి పేరు కలిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడం వల్ల చాలా అనిష్టాలకు దారితీస్తూ ఉంది. ఇది నా భయం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇంకా హత్యలు కొనసాగుతాయి. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యాలు వాళ్ళు వీళ్ళందరూ ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరూ ఏదో పద్ధతిలో కోల్డ్ బ్లడెడ్ మర్డర్ జరుగుతాయి. ఇంకా సిస్టమ్ అటు వచ్చేసింది. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఇది రాజకీయ హత్యలతో పాటు ఒక పరమైనటువంటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ జరిగేటువంటి ప్రమాదం అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పటికైనా సరే తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్ ఇష్యూ ఏంటంటే అరిషత్కి అర్థం అక్కర్ల. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి పెద్ద విచారణ అక్కర్ల, మొత్తం బయట పడిపోయింది. దీన్ని ఎవరు చంపారు అర్థమైపోయింది, పథకం అర్థమైపోయింది, అది దోషులు అర్థమైపోయింది. దీన్ని చుట్టూ బీట్ అవ్వడం పుష్ అనేది అంటే అది అవసరం లేదు. నైతిక బాధ్యత వహించాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ దీనికి నైతిక బాధ్యత వహించాల్సిందే, ఇంకో మార్గం లేదు. అన్ని రకాలు బయటపడిన తర్వాత ఇది ఇట్లా కొనసాగితే మా చిన్నాన్ని మేము చంపుకున్నామనంటే ఎటు పోతుంది? ఇది ఒక విధంగా అంటే భయంకర మాతాళ్ళు వచ్చేసింది. ఈ గ్రామాల్లో కూడా చంపుకోవచ్చు, విపరీతంగా సాక్ష్యాలు ఉన్నా కూడా చంపుకోవచ్చు. ఈ పద్ధతి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభమైంది? బయట ఎక్కడో ప్రారంభమైతే పర్వాలేదు, కానీ స్వయాన వైఎస్ రాజశేఖర గారి కుటుంబం, వాళ్ళ తమ్ముడు కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ కుటుంబం చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం ఇది. చివరికి సిబిఐ పెట్టుకుంటే దాడులు చేస్తున్నారు వీళ్ళు. ఒకప్పుడు సిబిఐని కావాలని కొరింది వీళ్ళే, ఇప్పుడు సిబిఐని ఎదురు దాడి చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇది పద్ధతి ఉంటే ఇక లాండ్ అంటే ఎక్కడికి పోతుంది? ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుందా? రాజకీయ నాయకుల పైన విశ్వాసం ఉంటుందా? మంచి పేరు కలిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడం వల్ల చాలా అనిష్టాలకు దారితీస్తూ ఉంది. ఇది నా భయం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇంకా హత్యలు కొనసాగుతాయి. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యాలు వాళ్ళు వీళ్ళందరూ ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరూ ఏదో పద్ధతిలో కోల్డ్ బ్లడెడ్ మర్డర్ జరుగుతాయి. ఇంకా సిస్టమ్ అటు వచ్చేసింది. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఇది రాజకీయ హత్యలతో పాటు ఒక పరమైనటువంటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ జరిగేటువంటి ప్రమాదం అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పటికైనా సరే తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.